ఆ దేవుని నామాన కొందనాలు. మీ అందరి కొందనాలు. నిన్ను నేను వేడుకునగా నన్ను నీవు అత్తుకుంటివే, నీవే నా ప్రణము నా యేసయ్యా, నీవే నా దైవము నా యేసయ్యా, నీవే నా ప్రణము నా యేసయ్యా, నీవే నా దైవము నా యేసయ్యా. నిన్ను నేను వేడుకునగా నన్ను నీవు అత్తుకుంటివే, రక్తములో పొల్లుచున్న నన్ను నీవు బ్రతకమని చెప్పావు నా యేసయ్యా, రక్తములో పొల్లుచున్న నన్ను నీవు బ్రతకమని చెప్పావు నా యేసయ్యా, దినదినము నీ కృప తాళంచుచు, దినదినము నీ కృప తాళంచుచు, కడవరకు సాక్షిగా జీవించెదనం, కడవరకు సాక్షిగా జీవించెదనం. నిన్ను నేను వేడుకునగా నన్ను నీవు హత్తుకుంటివే, నేను కాను ప్రభువా నేను నీ దానను నా యేసయ్యా, నేను కాను ప్రభువా నేను నీ దానను నా యేసయ్యా, ఏమున్నా నీకున్నా నా యేసయ్యా, నీవు నాకుంటే చాలు ప్రభువా, ఏమున్నా లేకున్నా నా యేసయ్యా, నీవు నాకుంటే చాలు ప్రభువా. నిన్ను నేను వేడుకునగా నన్ను నీవు హత్తుకుంటివే, ప్రణం పెట్టుకున్నావు నన్ను నీవు, నేను నీ సొత్తును నా యేసయ్యా, ప్రణం పెట్టుకున్నావు నన్ను నీవు, నేను నీ సొత్తును నా యేసయ్యా, కోట్లాది రూపాయలు నేను వేచిన నీ వీక్షణ రక్షణ నాకు దొరుకునా, కోట్లాది రూపాయలు నేను వేచిన నీ వీక్షణ రక్షణ నాకు దొరుకునా, నిన్ను నేను వేడుకునగా నన్ను నీవు హత్తుకుంటివే, నీవే నా ప్రాణము నా యేసయ్యా, నీవే నా దైవము నా యేసయ్యా, నీవే నా ప్రాణము నా యేసయ్యా, నీవే నా దైవము నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామాన్ని కొందనాలు. మీ అందరికి కొందనాలు. అయ్యా లివింగ్ గాడ్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ యొక్క క్షణాల్లో ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క ప్రభావ చెప్పటానికి తండ్రి నాయన వాక్యం నాయన మరి అనేక ప్రజలకి ప్రభు అయా మరి ప్రకటన చేయటానికి నిస్తుభాత్తమినత్వం ప్రభు అయా మరి తండ్రి చెప్పటానికి తండ్రి మాకు ఇచ్చిన ధనతిని కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క బిడ్డలు బట్టి ఉనస్తులు ప్రభు, ఈ బిడ్డ కుమారుడు ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి నాయన, అయా బిడ్డ ప్రభు మరి పని చేస్తానగా తండ్రి జ్ఞానము దయచే, వేషం దయచే తండ్రి. లివి గాడి పెట్టిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తూ ఆశీర్వదించిన ఆయన, అనేక మంది సేవకులు వచ్చి ప్రభాని ప్రకటించాలి తండ్రి, నిస్వార్థ తండ్రి అనేక చోట్లకి ప్రభా అయా ఎల్లని చోట్లకి ఎల్లని దేశాలకి తండ్రి అయా నీ యొక్క సువార్త ప్రకటించడానికి ప్రతి బిడ్డలకు కూడా ప్రేరేపణ కలగజేసిన ఆయన, అయా ప్రతి ఒక్కరు నివత్తు మనం అందించే భాగ్యాన్ని కూడా దయచే తండ్రి. నీ కృపలో జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుని బలపరచు ప్రభా. ప్రతి గృహంలో తండ్రి నాయన, ఈ యొక్క తండ్రి నాయన హయాని సన్నిధిలో ఈ టీవీలో ప్రభా అయా మరి చెబుతుండగా తండ్రి యొక్క దైవ జనులు ప్రభా జ్ఞాపకం చేస్తూ వాడుకో తండ్రి నాయన. అనేక మంది కుటుంబాలలో ప్రభా నువ్వు ఉంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఆ కుటుంబంలో ప్రభా ప్రతి శోధనలు ప్రతి చిక్కుల తండ్రి నాయన సమాధానం లేకుండా ఉంటున్నారు తండ్రి. సమాధానం ఉండట్టే ఉంటారు కానీ సమాధానం లేకుండా తండ్రి అయా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే ప్రభా. మరి యువనస్తులు అయితే తండ్రి నశించిపోతున్నారు తండ్రి అయా. యువనస్తులు రక్షించే భాగ్యం నీదే తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకునే ప్రభా బలపరచునాయన, బలంగా వాడుకునే భాగ్యాన్ని కూడా దయచే తండ్రి నాయన. ప్రసిద్ధ ఆత్మతో నివ్వండి, మాట్లాడి మహిం పొంది ప్రభా. ఆత్మ అభిషేకముతో నింపమని అడుగుతున్న తండ్రి నాయన. ఆత్మ లేని వారిని వారు కాదంటున్నావు తండ్రి నాయన. నీ సన్నిధిలో ప్రతి బిడ్డకు ఆత్మ వచ్చేలాగా సహాయం దయచే తండ్రి. ఆత్మను ఆరాధించే బిడ్డలాగా సహాయం దయచే ప్రభా. పరిశుద్ధాత్మతో నింపబడే బిడ్డలుగా సహాయం దయచే తండ్రి నాయన. ఈ టీవీల కాడ ప్రభా ఎంత మంది బిడ్డలు ప్రభా ఆసక్తిగా కూర్చొని వింటున్న ప్రతి వాక్యాన్ని వాళ్ళ హృదయంలోకి నాటబడే బిడ్డలుగా సహాయం దయచే. నీ కృపల జ్ఞాపకం చేసుకో తండ్రి, సహాయం దయచేయమని తండ్రి. ఈ క్షణాలని ప్రభా ఇంకనూ ఆశీర్వదించి జీవించి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఎదిగేలా కూడా సహాయం దయచేయమని తండ్రి. నీ కృపల జ్ఞాపకం చేసుకొని బలపరచునాయన. నీ యొక్క దైవ జనులు కూడా ప్రభా మంచి జ్ఞానంతో మంచి వేషణతో మంచి ఆత్మతో అభిషేకంతో నింపి ప్రభా తండ్రి నాయన. నీ యొక్క వర్తమాన ప్రతి బిడలకు కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని బిడగా సహాయం దయచే, వాడబడే బిడలగా సహాయం దయచేయమని బలపరచమని, బలమైన కార్యాలు జరిగించమని, కృపలు వెదిగించి ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో లివింగ్ గాడ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఆయన మహాకృపను బట్టి బ్రతికించి మరలా ఈరోజు ఈ పునరుద్ధరణ దినములలో మీ మధ్యకు నడిపించిన ఆ దేవాది దేవునికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా. నేటి మన ధ్యాన అంశముగా లూకా సువార్త 24:5 ధ్యానం తీసుకుందాం. వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, వందనాలు స్తుతులు స్తోత్రాలు. అల్పుడు అయోగ్యుడిని దేనికి పనికి మన స్థితిలో ఉన్నప్పుడు నీ సేవకునిగా పిలిచి నీ ఉన్నతమైన మార్గంలో నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. అయా ఇప్పుడు మాట్లాడబోచుండగా మీరే నేరుగా మాట్లాడండి. నన్ను ఒక సాధనమగను మీ నోటికి బూరగా వాడుకోమని ఏస్తున్నామూలు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగములో మరి వారు సమాధి దగ్గర రాయి దొర్లించబడట చూసి ఆందోళన చెందుతున్న సమయంలో మరి ఒక దూత మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నారంటే మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు అని వారితో మాట్లాడటం జరిగింది. కారణం మనం బాగా లోతుగా ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు పుట్టడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి అనేక మంది ప్రవక్తలు మరి ఈ రీతిగా ప్రవచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 24 లూకా సువార్తలో 44 చూసినప్పుడు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడి నేను నెరవేరవలెనని నేను మీ యుద్ధం ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నవి అంత మాత్రమే కాదు, మోషే గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కీర్తనలో కూడా రాయబడి ఉన్నాయి అని ఇక్కడ ఉన్నాయి. ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్తున్నారు. ధర్మశాస్త్రంలో అనేక పర్యాయం యేసుక్రీస్తు గురించి రాయటం జరిగింది. అదే రీతిగా ప్రవక్తల గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు గురించి ప్రవక్తలు ప్రవచించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో కూడా మరి దావీదు కొన్ని సందర్భాలను బట్టి మరి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని రాసి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని ఆయన ఎముకలలో ఒక్కటైనను ఎరగలేదు అని రాయబడి యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆ సిద్ధపాటు దినము రోజు తెల్లారితే విశ్రాంతి దినము, మరి ఏం పని చేయకూడదు కాబట్టి సిద్ధపాటు దినం రోజు వారు మరణించకపోతే ఆ శవాన్ని దింపి చంపి మోక కాళ్ళు ఇరగొట్టి చనిపోయేంత వరకు కొట్టి చనిపోయిన తర్వాత మరి ఆ శవాన్ని దింపి సమాధి చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సిద్ధపాటు దినం రోజు సైనికులు వచ్చి చూసినప్పుడు ఆ ఇరువురు యేసుక్రీస్తుకి ఎడవ ప్రక్కను కుడి ప్రక్కనూ సిలువ వేయబడిన ఆ ఇరువురు దొంగలను చూసినప్పుడు వారిలో ప్రాణం ఉన్నట్టు గమనించారు. కాళ్ళు కదులుతున్నప్పుడు వారిరువురు కాళ్ళు ఇరగొట్టి వారిని ఇరగొట్ట మాత్రమే కాదు చనిపోయేంతవరకు కూడా కొట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత యేసుక్రీస్తుని చూసినప్పుడు ఇతను మరి ఈయన చనిపోయినట్టు గమనించాడు ఆ సైనికుడు. అయినప్పటికి కూడా చూద్దామని బల్యం ఒకటి ఈట తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచినట్టు, కుడి ప్రక్కన పొడిచినట్టు చూస్తా ఉన్నా. ఆ ప్రక్కన పొడిచినప్పుడు ఆ లోపల నుండి మరి నల్లని రక్తము నీరు రెండు కూడా బయటకు వచ్చినట్టు చూస్తా ఉన్నా. అదే బ్రతికున్న మనిషిని పొడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరంలో నుంచి రక్తధారలు వస్తాయి బయట, కానీ ఈయనలో నుండి ఆ నల్లని నీరు ఉపకంగా అని రాయబడి ఉంది. కనుక దేవుని ఎందు ప్రియ సహోదరి సహోదరుడా, మరి అక్కడ ఈయన కాళ్ళు కూడా ఇరగొట్టి ఎముకలు ఇరగొట్టుంటే లేఖనాలు నెరవేరేవి కావు. అందుకే అంటున్నాడు లేఖనములు నెరవేరమని కదా అంటున్నాడు. ఓ సందర్భంలో అంటున్నాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో నేను తిరిగి నిర్మిస్తాను అన్నాడు. అంటే దేవాలయం అనగా ఈ దేహమే దేవాలయం, ఈ దేహము దేవాలయము అని ఉంటుంది. మన దేహమే దేవుని దేవాలయం. మీరు దేవుని ఆలయం అన్నారని, మీలో పరిశుద్ధాత్మ నివసించు దేవుని ఆత్మ నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను అన్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నదే. హల్లెలూయా. ఈ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. అయితే దీనిలో వేయరాని వస్తువులన్నీ కూడా దీనిలో వేస్తూ ఉన్నాం. అందుకనే ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో లేపుతానన్న మాటకి అర్థమైంది అంటే యేసుక్రీస్తు చనిపోయి మూడో రోజు లేస్తాడని చెప్పి అనేక పర్యాయాల్లో చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. అందుకు వారు సమాధి దగ్గరికి ఆ స్త్రీలు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పురుషులు ఎందుకు రాలేదు, శిష్యులు ఎందుకు రాలేదు అంటే ఈ సిలువ నేరం అనేది మహాఘోరమైంది. ఈ సిలువ నేరం గనక ఇది ఎలాంటిది అంటే ఆ రోమా ప్రభుత్వంలో సిలువ వేయబడిన వ్యక్తిని మా మనిషి అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని నేరాలను చేసిన వాళ్ళని చూసినప్పుడు వారిని మరి వారికి బెయిలు ఇవ్వడానికి కూడా మరి ఇష్టం ఉండదు, బెయిల్ కూడా నిరాకరించబడతా ఉంది. మా మనిషి అని చెప్పడానికి వెళ్ళిన వాడిని కూడా లోపలేస్తారు, ఇరక్కొట్టుడు కొడతారు. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి చేస్తున్న నేరం అలాంటిది. అయితే ఇక్కడ కూడా ఈ సిలువ ఈయన ఆ నేరం చేయలేదు. ఎందుకంటే పిలాతు రాజు ఈయన అనేక సందర్భాల్లో మరి చూసినప్పుడు ఎక్కడ కూడా ఈయనలో నేరం ఉన్నట్టు కనపట్టలేదు. యోహాను సువార్త 19:5 రాస్తూ ఉంటుంది. అక్కడేముంటుందంటే ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అని రాయబడి ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అంటే ఒక మనిషిలో ఉండవలసిన లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నట్టు పిలాతురాజు గమనించాడు. అందుకే అన్నాడు ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో మీరు శిక్షించమని చెప్పి మా నా దగ్గరికి తీసుకొచ్చారు కదా, శిక్షించాను చూడండి అని. ముళ్ళ కిరీటం పెట్టి రక్తం కారుతూ ఉంది, ఒళ్ళంత గాయాలతో మరి చివరి గాయాలతో రక్తం కారుతూ ఉంది. ఇట్ట చూస్తేనన్నా వీళ్ళు ఇక వదిలేయమంటారు ఏమని చెప్పి అంటున్నాడు. ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పి అక్కడ పిలాతురాజు ఒక బాధతో దుఃఖ స్వరంతో, కారణం ఏంటంటే భార్య ఒక పత్రం లెటర్ రాసి పంపించింది, అదిగో ఆ నీతివంతుని జోలి నువ్వు వెళ్ళవద్దు, అతని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నేను రాత్రి ఒక కలగన్నాను. నేను ఆ కలలో దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి పరిశుద్ధుడు. ఆయన ఏదైనా హాని చేస్తే మన కుటుంబంలో మనం నష్టపోతాం అని చెప్పి భార్య ఒక లెటర్ రాసి మరి భర్త గారిని పిలాతు రాజు పంపించినట్టు చూస్తూ ఉన్నాం. ఆ లెటర్ చదువుకున్న పిలాతులో ఇంకా ఆందోళన పెరిగింది. ఎలాగైనా నేను తప్పించాలని, ఈ శిక్ష నుంచి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వాళ్ళు అంటున్నారు, యూదులు అంటున్నారు, మరి శిక్షించి విడిచిపెడతామన్నాయి, శిక్షించి విడిచిపెడతామంటే అలా కుదరదు మాకు, యేసుని శిక్షించాలి, ఏం చేయాలా, సిలువేయాలా అంటున్నాడు. ఏం నేరం లేదే, సిలువ వేసేంత నేరం ఇంత దగ్గర మనకు కనపడటం లేదు కదా. అవన్నీ మాకు తెలీదు, సిలువ వేయండి లేదా మాకు కైసరే మాకు రాజు, కైసర్ దగ్గరికి వెళ్తాం మేము, నువ్వు ఈయన శిక్షించకపోతే కైసర్ దగ్గర నుంచి మేము ఆర్డర్ తీసుకొచ్చుకుంటాం అన్నాడు. ఎలాంటి ప్రయోజనం కనపడలేదు అక్కడ. ఆలోచన చేశాడు బరబ్బ అనే గొప్ప నేరస్తుడు, బందిపోటు అతను, జనాలకు నిద్ర లేకుండా చేశాడు. అలాంటి బరబ్బని
విడుదల చేస్తే ఆ పస్కా పండగకి ఎవరినన్నా ఒకరిని విడుదల చేయాలని ఒక ఆలోచన. ప్రతి సంవత్సరం కూడా ఒక నేరస్తుడిని విడుదల చేస్తారు. దానికి ఇందులో ఈ బరబ్బాకు బదులు యేసుక్రీస్తుని విడుదల చేయొచ్చు అని బరబ్బాను యేసుక్రీస్తుని ఇరువురిని ఒక చోట పెట్టి చూపిస్తే బరబ్బా నేరస్తుడు కాబట్టి బరబ్బాని శిక్షించండి, యేసును విడిపించండి అని ఒకవేళ అంటారేమోనని చెప్పి ఈయన మరి అలాంటి అభిప్రాయం కలిగి ఇదిగో ఇరువురు చూస్తున్నారు కదా ఈయన యేసు ఈయన మరి అనేక అద్భుత కార్యాలు అనేక సూచక్రియలు చేశాడు. ఈ బరబ్బా అయితే అనేక నేరాలు చేశాడు. ఇరువురిని చూపిస్తున్నాను మీకు, ఎవరిని విడుదల చేయాలా చెప్పండి మీరు అన్నప్పుడు బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువేయండి అన్నాడు. ఎందుకు అంటే సమాధానం లేదు. కనుక దేవుని ఎందుకు ప్రియ సహోదరి సహోదరుడు యేసుక్రీస్తు అంటాడు, పిలాదు రాజు అంటాడు, పైనుండి ఏదైనా నీకు అనుగ్రహించబడితేనే తప్ప నన్ను శిక్షించడం నీ వల్ల చెప్పాను. మీకు పైనుంచి అనుగ్రహం రావాలా, పైనుంచి అనుగ్రహం వస్తే నన్ను శిక్షిస్తావాను. ఆయన మాటల్లో ఒక ఉందాతనాన్ని, ఆయన మాటల్లో ఉన్న గొప్పతనాన్ని గమనించాడు పిలాదు రాజు. గడగడ గడగడ వణికాడు. ఈరోజు మనకి వణుకు రావటం లేదు. భూమి సైతం భూమి ఆకాశములంట ఆయన మాటని పారిపోతున్నాయంట. ఈయనకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఏం చెప్పాలో సమాధానం అని చెప్పి భూమి ఆకాశములంట గడగడ గడగడలాడుతూ ఉన్నాయి. కనుక దేవుని ఎందు ప్రియ సహోదరి సహోదరుడా, భూమి ఆకాశాలు గడగడలాడుతున్నాయి, మరి మనం ఎందుకు గడగడలాడలేకపోతున్నాం? ఒక్కోసారి ఆలోచన చేసినప్పుడు ఏంటి మనలో ఆ బలహీనత ఏంటి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు హల్లెలూయా, ఎందుకని మనలో ఆ బలహీనత వల్ల మనం ఆ బలహీనతను సరిచేసుకోలేకపోతే ఏమవుతుందంటే మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎన్ని సంవత్సరాలు సేవ చేసినప్పుడు కూడా దానివల్ల ప్రయోజనం కనపడదు. ఏముందంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట వింటేనే భయపడుతున్నాడో వాడినే నేను చూస్తూ ఉన్నాను. ఆయన మాటని ఎవరైతే భయపడతారో వాళ్ళనే నేను చూస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి గడగడలాడి వణికి భయపడుతూ ఆయన మాట అన్నప్పుడు భయపడినప్పుడే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనము ఈ పునరుద్ధాన మరి దీని సందర్భంగా పురస్కరించుకొని ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరి పునరుద్ధాన శక్తిని పొందుకోవాలంటే మొదట మనం చేయాల్సింది ఏంటి అంటే మన యొక్క స్థితిని గమనించి ఆయన మన కొరకు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం లేచినాడని చెప్పి ఆ యొక్క దాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చుకొని మన జీవితాలు సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధ లేఖన భాగంలో మరి ఎంతోమంది చనిపోయిన వారు లేవడం జరిగింది. లాజరు విషయంలో మనం చూసినప్పుడు లాజరు ఆ యొక్క ప్రాంతంలో యేసుక్రీస్తు తిరుగుతూ ఉన్నప్పుడు మరియా మార్తలు ఒక కబురు పంపించారు. ఏముందంటే అయ్యా, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాశాడు. నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే అక్కడ వాళ్ళతో ఏం కబురు పంపించాడంటే అది మరణం కొరకు వచ్చిన రోగం కాదు, దేవునికి మహిమ కలగడానికే ఇది జరిగింది అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా వారిలో ఉన్న నిరీక్షణను కనిపెట్టాలని ఇంకా 2 రోజులు అదే ప్రాంతంలో ఉన్నాడు. ఇంకా 2 రోజులు అదే ప్రాంతంలో ఉండి ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు లాజరు చనిపోయి అప్పటికి 4 రోజులైంది, సమాధి చేయబడ్డాడు, లోపలున్నాడు. మరి ఏమంటుంది, అయ్యా నువ్వు గనక ఉంటే మరి నా తమ్ముడు బ్రతికేవాడయ్యా. మార్తమ్మ అంటుంది, అయ్యా నువ్వు గనక ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడని చెప్పి అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇప్పుడైనాను బ్రతుకుతాడు నీ తమ్ముడు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్మిన ఎడలో దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా? అవునాయన, మృతులు పునరుద్ధానంలో లేస్తాడని చెప్పి. కానీ ఆయన అంటున్నాడు, ఇప్పుడే నీ తమ్ముడు లేస్తాడని చెప్పి కళ్ళగట్టినట్టు చూపించాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి దగ్గర అంటున్నాడు, అయ్యా నువ్వు నా మనవి ఎప్పుడు వింటున్నావని నాకు తెలుసు, అయినను ఈ ప్రజలు నీ గురించి తెలుసుకొని వారు మారు మనసు పొందినట్లు ఈ కార్యం జరిగించమని చెప్పి నేను వేడుకుంటున్నానని లాజరు బయటికి రా అనగానే 4 రోజులు లోపల మరి చనిపోయి సమాధిలో ఉన్న లాజరు బయటికి రావాలి. మరి ఏమంటుంది, అయ్యా
లాజరు చనిపోయి 4 రోజులైందయ్యా మార్త అంటుంది. కుళ్ళిపోయి ఉంటాయి శవం, కుళ్ళిపోయి వాసన కొడతాయా అంట. ఎంత నమ్మకం కలిగి ఉన్నావు, ఎంత ఏం నేర్చుకున్నావు. మరియమ్మలో మార్తమ్మలో ఉన్న ఆ విశ్వాసాన్ని గమనిస్తే మరియమ్మ ఏమో ఆయన పాదాల దగ్గర నుండి నేర్చుకుంది, మార్తమ్మ మరి ఆ వంట కార్యక్రమం ఆయనకి శరీర సంబంధంగా మంచి వంటకాలు వండి పెట్టి ఆయన దగ్గర సర్టిఫికేట్ పొందాలని అనుకున్నాయి. కానీ మరియమ్మ అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. మార్తమ్మ అంటేనే, అయ్యా నా శరీరం నన్ను విడిచిపెట్టి నీ దగ్గర కూర్చుంది, నేను ఈ పనులన్నీ చేస్తుంటే నీకు చింత లేదా అంటే, మరియమ్మ మార్త నీవు ఈ లోక సంబంధమైన వాటి గురించి విచారిస్తున్నావు, కానీ మరియ పరలోక సంబంధమైన విషయాలు నా దగ్గర నేర్చుకుంటా ఉంది. హల్లెలూయా. పరలోక సంబంధమైన విషయాలు అంటాడు మనిషి కేవలము రొట్టె వలనే మాత్రమే జీవించడే కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక దేవుని ఎందు ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో యేసు ఈ భూమి మీదకి రావటం జరిగింది, ఆయన శిలువ మరణించటం జరిగింది. ఆ శిలువలో మరణించడం వరకే కాదు, మరలా లేవడం జరిగింది. ఆయన లేచి 40 రోజులు ఈ భూమి మీద తిరిగి, 40 రోజులు భూమి మీద తిరిగి ఈ భూమి మీద అనేక మందిని చక్కబెట్టి, అంటే ఆయన అనేక మంది అపనమ్మకం నిమిత్తము ఆ అపనమ్మకాన్ని సరిచేసి మరలా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మరలా రానై ఉన్నాడు. ఇక్కడ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోత్ యూదా, ఆయన్ను అమ్ముకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. 30 ఎండి నాణ్యాలకు అమ్మినట్టు చూస్తూ ఉన్నాం. ఒక గొర్రె పిల్లను కొనుగోలు చేసినట్టు 30 ఎండి నాణ్యాలకు ఆయన మరి కొనుగోలు చేశారు. అమ్మి చివరికి ఆ రూకలు అతనికి ఉపయోగపడక వాటిని పడవేసి ఉరి మరి పడి మేడ ఇరిగి చనిపోయినట్టు, మనం నడుము ఇరిగి చనిపోయినట్టు చూస్తూ ఉన్నాం. పేతురు, అయ్యా ఇగో అని ఒక సందర్భంలో అంటాడు యేసుక్రీస్తు, నన్ను ఒకళ్ళు అప్పగించబోతున్నారు అని అన్నప్పుడు, వీరందరూ నిన్ను విడిచిపెట్టినప్పటికి కూడా, వారందరూ అభ్యంతరపడినప్పుడు కూడా నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు పేతురు. అయితే సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, యేసుక్రీస్తును చూడటానికి వెళ్ళడానికి కూడా మా ఆయన ఎమ్మడ తిరిగిన వ్యక్తిని అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు అలా జరిగింది, ఆయన ఎందుకు పొంకటం జరిగింది అంటే, అక్కడ ఒక చిన్న అమ్మాయి చూసి అంటుంది, నువ్వు యేసుక్రీస్తు వెనుకడితో ఉన్న శిష్యుల్లో ఒకడవి కదా అన్నప్పుడు, అమ్మ నేను కాదన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులను ఒక్కడి చేతి తీసుకెళ్ళి సిలువేయటమే ఇక అక్కడ జరిగింది, లేదా కొట్టి చంపడం జరుగుతాం. అలాంటి సందర్భంలో మళ్ళీ రెండోసారి కూడా, నువ్వు యేసుక్రీస్తు శిష్యులు ఒకడో కదన్నప్పుడు నేను ఎరగనయా యేసునే ఎరగనన్నాడు. మూడోసారి మరలా ఇంకొక వ్యక్తి అన్నప్పుడు నేను ఎరగనే అన్నాడు, అదే ఏసయ్య అంటాడు. నువ్వు నన్ను అన్నాడు, వీరందరూ అభ్యంతరపడిన నేను అభ్యంతరపడిన అంటే, నువ్వు నన్ను 3 సార్లు ఎరగనన్న తర్వాతనే కొడుకు వస్తుంది కదా అంటాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం ఒక నిక్కచ్చి జీవితం జీవించాలా, ఒక పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటాం, కానీ సాతానుడు మరి శరీరాశ నేత్రాశ జీవడం అనే ఈ మూడిటిలో ఏదో ఒకటి విషయంలో మనల్ని ఎక్కడో పడగొడతాడు అని నువ్వు పడిపోయినప్పుడు అంతే ఇక దూరం అయిపోయి అంతే ఉండకుండా నువ్వు మళ్ళా తిరిగి మళ్ళా ఆయన్ని, అయా ఇదిగో నేను ఈ జారిపోయాను ఆయన, నన్ను మళ్ళా లేవనెత్తు. ఈసారి పేతురు కనుక ఏ రీతిగా మరి 3 సార్లు బొంకినప్పుడు కూడా లేచి మరి గొప్ప సువార్త ప్రకటించి ఒకరోజు 3,000 మందికి, ఒకరోజు 5,000 మందికి బాప్తిస్తాడు, అనేక మంది బాప్తిస్తాడు, నన్ను కూడా వాడుకోను ఆయన మరలా అని చెప్పి నువ్వు అంటే చేస్తాడు. మరి ఇక్కడ చూసినప్పుడు 20వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 20వ అధ్యాయంలో, మగ్దలేని మరియ సమాధి దగ్గరకు మరి ఒక్కతే వచ్చి ఆయన సమాధి దగ్గర ఉన్నట్టు, ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధులేని మరియ పెందల కాడనే సమాధి యుద్ధకు వచ్చి సమాధి ఉండే మీద ఉండిన రాయి దుర్లించబడి చూసిన కనుక చూస్తుంది. ఒక్కతే వచ్చింది అక్కడ అంటుంది, మరి రాయి దుర్లించబడింది. అక్కడ ఒక మనిషి తోట పనిచేసినట్టు ఏసయ అటు మళ్ళీ ఉన్నాడు. అవి అంటుంది, అయ్యా ఏసయని ఎక్కడ ఎవరు ఎత్తుకెళ్ళారు,
ఒకవేళ నీకు గినక తెలుసుంటే చెప్పయ్యా, నేను అది మోసుకెళ్తాను, ఆయన భుజాల మీద మోసుకెళ్తాను, ఆయన నేను ఎక్కడున్నాడో చూపించమంట. చూసే ఒక స్త్రీ చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆయన మోసుకెళ్తానంటుంది. అంటే ఏడు దయ్యాలు పట్టి ఏడు రకాలుగా ఈ భూమి మీద తిరిగి ఏడు రకాల చేష్టాలు చేసిన మగ్ధలేని మరియా. అంటే ఏడు దయ్యాలకి ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఆ ఏడు రకాల అలవాట్లతోటి చీచా అనిపించుకున్న ఆ స్త్రీ యేసుక్రీస్తు నిజరక్షకుడని తెలుసుకొని ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన మరి ఆయన్ని కనుగొన్నట్టు చూస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు కనుగొన్నావు ఆయన, ఆయన విషయంలో మరి ఇంకా అభ్యంతరపడతా ఉన్నావు. ఆయన పునరుద్ధానుడు, ఆయన లేచాడు. ఆచారభక్తి, ఇంకా ఆచారభక్తి చేసుకుంటూ ఆచారాలతో కొనసాగకుండా ఆయన ఈరోజు వస్తే మరి ఆయన ఎంత ఎత్తబడేవానిగా ఉన్నావా, ఎత్తబడే వ్యక్తిగా ఉన్నావా. నువ్వు ఏ సంఘమని కాదు, ఎవరైనా కాదు, కానీ ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవిస్తారు, ఆయనకు అనుకూలంగా జీవితం జీవిస్తారు, వారే ఎత్తబడతారు. ఆ గుంపులో నువ్వు ఉన్నావా, ఉంటే నువ్వు ధన్యుడు, లేకపోతే నిత్య నరకాజ్ఞలో పడతావు. దేవుడు మరి కొద్ది మాటలు మన ఇంటికి దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నిజంగా మీ కార్యాలు కంటికి కనపడ చెవికిన ప్రభు, ఉదయాన్ని గోచరం కావాలి. ఆయన మీరు సజీవులు, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని దూత మాట్లాడినట్టు చూస్తున్నాం. నిజమున ఆయన మీరు సజీవుడు, మీరు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మీరు మరలా రానై ఉన్నారు. మీ కొరకు మేము ఎదురు చూసే వారిగా ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తూ వస్తున్న పౌలు నా మటుకైతే బ్రతుకట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అలాగే నాయన నీ కొరకే బ్రతుకుతూ నీ కొరకు జీవిస్తూ ఈ భూమి మీద కొనసాగేలా సాయం దయచేయండి. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరికీ మేలు చేయండి నాయన. వారిలో ఈ పునరుద్ధాన శక్తిని విడుదల చేయండి. లివింగ్ గాడ్ ఛానల్ బట్టి ప్రార్థిస్తున్నాను నాయన, ఇందులో పనిచేస్తున్న కార్మికులను బట్టి, యాజమాన్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ను అంచెలంచెలుగా ఇంకా అభివృద్ధి చేయండి తండ్రి. ఇందులో వాక్యం చూస్తున్న వారి కుటుంబాలను, వారికి కావలసిన ధన సహాయాన్ని, స్వానసను లేవనెత్తండి, సహాయం చేయండి. నిన్న వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని ఈ మాటలు ఇప్పటివరకు అయా వింటున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్ముడా, ఇప్పటివరకు నా జ్ఞానాన్ని బోధించి నాతో మీరు మాట్లాడి మా అందరితో మాట్లాడిన పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం లివింగ్ గాడ్ ఛానల్ అందిస్తున్న వారికి, వీక్షిస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించినగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, సెలవు.